క్రీస్తునాదనియందు ప్రియ సహోదరి ఈ ఈరోజు ఆరవ పెంతు కోస్తూ నవదిన ప్రార్థనలలో మనం ప్రవేశించాం ఈ దివి పూజా బలిలో మనం పాలు పంచుకుంటూ దేవుని యొక్క దీవెనలను దేవుని యొక్క అనుగ్రహాలను మనం పొందబోతున్నాం క్రీస్తునాదని ఎందు ప్రియ సహోదరి సహోదరార ఈరోజు దేవుడు నిజమైనటువంటి కాపరికి నిజమైనటువంటి భక్తులకు బిడ్డలకు ఉండవలసినటువంటి లక్షణాల గురించి ధ్యానం చేస్తూ దైవ సేవకుడైనటువంటి పౌలు గారు అంతిమ వీడ్కోలు ప్రజలకు ఇస్తూ పలికే మాటలను అలాగే అంతిమ సమయములో యేసు ప్రభు తన శిష్యులతో కలిసి మాట్లాడుతూ శిష్యుల కోసం ప్రార్థన చేస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూడబోతున్నాం ప్రియా సహోదరి సహోదరుల మొదటి పట్టణంలో మనం చూస్తూ ఉన్నాం అపోస్తుల కార్యములు ఇరవైవ అధ్యాయము ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఎనిమిది వరకు మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ ఒక గొప్ప సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం అంతకుముందుగానే అనేటువంటి పౌలు దేవుని కోసం ఎంతగా తన జీవితాన్ని త్యాగం చేస్తున్నాడో మనం చూస్తూ ఉన్నాం తన పాత జీవితంలో క్రైస్తవులను హింసించినటువంటి వ్యక్తి క్రీస్తు అనుసరులను ఎంతో ఘోరాతిఘోరంగా చంపివేస్తున్నటువంటి వ్యక్తి ఉత్తాన క్రీస్తు యొక్క దర్శనాన్ని పొందుకున్న తరువాత ఎంత గొప్పగా దేవుని సేవకుడిగా మారాడో మనం చూస్తూ ఉన్నాం ఎంత గొప్పగా పరిశుద్ధాత్మను పొందుకున్నాడో మనం చూస్తూ ఉన్నాం ఎంతగా తన బిడలను హింసించాడో అంతకంటే రెట్టింపుగా దేవుని యొక్క సేవ చేస్తూ దేవునికి నిజమైనటువంటి శిష్యుడిగా సాక్షిగా మిగిలినటువంటి పౌలు గారి గురించి మనం తెలుసుకోబోతున్నాం ప్రియ సహోదరి సహోదరులరా ముందు పట్టణాల్లో మనం చూస్తున్నాం పౌలు గారు ఒక ప్రదేశానికి వెళుతున్నాడు అక్కడ సంఘాన్ని స్థాపిస్తున్నాడు అక్కడ సంఘ పెద్దలను నిర్మిస్తున్నాడు ఆ సంఘాన్ని చూసుకునే బాధ్యతను ఆ సంఘ పెద్దలకు విప్పించి ఆ అధికారాన్ని ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతున్నాడు ఈరోజు ఈ యొక్క మొదటి పట్టణంలో మనం చూస్తున్నాం పౌలు గారు ఎఫ్ఎసి నగరానికి వెళ్ళాడు గత మూడు సంవత్సరాల పాటు పౌలు గారు ఎపేసీ నగరంలోనే ఉంటూ సువార్త ప్రచారం చేశారు ఎంతగా సువార్త ప్రచారం చేశాడంటే ఈ రోజులాగా మరి వంద మంది వేల మందిలో మరి ప్రజలు కూర్చుని వాక్యాన్ని వినేవారు కాదు గత మూడు సంవత్సరాల పాటు పునీత పౌలు గారు ఎసీ నగరంలో ఆ ప్రాంతంలో ఉంటూ ఏ విధంగా సువార్తను ప్రచారం చేశారంటే ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి మాట్లాడి ప్రభు గురించి తెలియచేసి ప్రభు యొక్క వాక్యాన్ని బోధించి పరిశుధాత్మ శక్తితో వారి కోసం ప్రార్థన చేసి ఒక్కొక్కరిని ప్రభు వైపు మళ్ళించినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం ఒక్కొక్కరితో వెళ్ళి ఒక్కొక్క ఇంటికి వెళ్ళి వాక్యాన్ని బోధించి ఆ వారి యొక్క బాధలను తెలుసుకుని వారి యొక్క సమస్యలను తెలుసుకుని వారి రోగములను తెలుసుకుని వారితో కన్నీటి ప్రార్థన చేసి ఆ కుటుంబాలను బలపరుస్తూ ఉన్నటువంటి వ్యక్తి ఈ విధంగా మూడు సంవత్సరాలలో ఎఫ్ఏసి నగరం అంతా కూడా దేవుని రాజ్యంగా మార్చేశాడు పౌలు గారు రైతులో హాలేలు హాలేలు ప్రజలు ఏ దేవునిలో బలపడ్డారు క్రీస్తులో బలపడ్డారు అని తెలుసుకున్నటువంటి పౌలు గారు ఆ ప్రదేశాన్ని వదిలి ఇంకొక ప్రదేశానికి వెళ్ళడానికి నిశ్చయించుకున్నారు అందుకనే ఒకరోజు మరి ఎఫ్ఏసి నగరంలో ఉన్నటువంటి పెద్దలందరినీ కూడా పిలిచి వీడ్కోల ప్రసంగాన్ని ఈ విధంగా మొదలుపెట్టారు తన అంతిమ సందేశాన్ని ప్రజలకు ఈ విధంగా బోధిస్తూ ఉన్నారు మీరు జాగ్రత్త పవిత్రాత్మ మీకు అప్పగించిన మందను జాగ్రత్తగా చూసుకొనుడు అని పౌలు గారు అక్కడ కొంతమంది మరి పెద్దలను ఎన్నుకుని ఆ పెద్దలకు అధికారాన్ని ఇచ్చి ఆ సంఘాన్ని చూసుకునే బాధ్యతని ఇచ్చి ఆ బాధ్యతలను నేర్పిస్తూ ఉన్నాడు పౌలు గారు మీరు జాగ్రత్తగా ఉండండి ధైర్యము వహించండి మీకు పవిత్రాత్మ అప్పగించబడినటువంటి మందను జాగ్రత్తగా చూసుకొనుడు గమనించండి ప్రియ సహోదరులారా మూడు సంవత్సరాల పాటు పౌలు గారు అక్కడ ఉండి సంఘాన్ని స్థాపించాడు ఎవరి ద్వారా సంఘాన్ని స్థాపించాడంటే పవిత్ర ఆత్మ ద్వారా సంఘాన్ని స్థాపించాడు అందుకనే ఆఖరిలో చెప్తున్నారు మీరు భయపడవద్దు పవిత్ర ఆత్మ దేవుడు మీకు ఇచ్చినటువంటి మందను జాగ్రత్తగా చూసుకునుడు అని ఆ పెద్దలకు చెప్తూ ఉన్నాడు రే సహోదరి సహోదరులారా యేసు ప్రభు చేత పేతురు గారి ద్వారా స్థాపించబడినటువంటి సంఘం ఆది సంఘం పరిశుద్ధాత్మ శక్తితో స్థాపించినటువంటి సంఘం కాబట్టి చాలా సంఘాలు ఉన్నాయి ఒకటి పవిత్ర ఆత్మతో కూడినటువంటి సంఘం పవిత్ర ఆత్మ ద్వారా స్థాపించబడినటువంటి సంఘం పవిత్రాత్మ ప్రేరణ ద్వారా స్థాపించబడినటువంటి సంఘం రెండవది మనుషులు స్థాపించుకున్నటువంటి సంఘం మానవ ఆలోచనలతో తెలివితేటలతో మానవుల యొక్క స్వార్థాలతో స్థాపించుకున్నటువంటి సంఘాలు గమనించండి పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా స్థాపించబడినటువంటి సంఘాలలో ఎలాంటి కార్యాలు జరుగుతాయి అపవిత్ర ఆత్మ లేదా ఈలోక దుష్టాత్మల చేత ప్రారంభించ ప్రా ప్రారంభించబడినటువంటి సంఘాలలో ఉండే మార్పులు ఏమిటో మనం ఒకసారి గమనిద్దాం పౌలు గారు వెళుతూ ఒక మాట చెప్తున్నాడు నేను మిమ్మల్ని విడిచిపోయి విడిచి వెళ్ళిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించును అవి మందను వదిలిపెట్టవు మీలో నుండియే కొందరు అబద్ధములు చెప్పి విశ్వాసులను తమ పక్షమునకు మరల్చుకును కాలము వచ్చును గమనించండి ప్రియ సహోదరులారా పవిత్రాత్మ ప్రేరణ కలిగినటువంటి వారిలో ఉండే లక్షణాలు పవిత్ర ఆత్మ చేత స్థాపించబడినటువంటి సంఘములో సంఘ బిడ్డలలో ఉండవలసినటువంటి లక్షణాలు అపవిత్ర ఆత్మతో స్థాపించబడినటువంటి సంఘాల్లో ఉండేటువంటి లక్షణాలు మీరు భయపడవద్దు పవిత్రాత్మ మీకు అప్పగించిన మందను జాగ్రత్తగా చూసుకునుడు పవిత్రాత్మ దేవుడు మీకు అప్పగించిన మందను చూసుకోవలసిన బాధ్యత సక్రమైనటువంటి బాటలో నడిపించవలసినటువంటి బాధ్యత ఐక్యమైనటువంటి బాటలో ప్రేమ కలిగినటువంటి బాటలో విశ్వాసమైనటువంటి బాటలో నడిపించుకోవలసిన బాధ్యత మీది అంటే పరిశుద్ధాత్మ దేవుడు స్థాపించిన సంఘములో ఐక్యత ఉంటుంది విశ్వాసం ఉంటుంది ప్రేమ ఉంటుంది ఆదరణ ఉంటుంది గౌరవం ఉంటుంది ఇది పరిశుద్ధాత్మ దేవుని సంగములో ఉండవలసిన లక్షణాలు అయితే దేవుడు చెప్తున్నాడు జాగ్రత్త గొర్రెల మధ్యలకు తోడేళ్ళు వచ్చినట్టుగా నేను మిమ్మల్ని వదిలి వెళ్ళిన తర్వాత తోడేళ్ల వలె కొంతమంది వస్తారు అపవిత్ర ఆత్మతో నింపబడిన ఈ లోకపు ఆలోచనలతో నింపబడిన ఈ లోకపు వ్యామోహాల్లో నింపబడిన ఈ లోకపు దురుద్దేశాలతో నింపబడిన కొంతమంది మనుషులు వచ్చి మీలో ప్రవేశించి మిమ్మల్ని అవిశ్వాసపు అబద్ధపు బోధనల ద్వారా మిమ్మల్ని చీల్చి వేస్తారు ఇటు జరుగుతున్నది కూడా ఇదే నిజమైనటువంటి బోధకుడికి ఉండే లక్షణం సంఘాన్ని ఐక్యపరచటం దేవుని వాక్యాన్ని మాత్రమే బోధించటం దేవుని మాత్రమే మహిమపరచటం దేవుని గురించి మాత్రమే దేవుని కార్యాల గురించి మాత్రమే గొప్పలు చెప్పటం నిజమైనటువంటి సేవకునికి ఉండే లక్షణాలు నిజమైనటువంటి కాపరికి ఉండే లక్షణాలు సంఘాన్ని విడదీసేవాడు నిజమైన కాపరి కాదు సంఘాన్ని విడదీసేవాడు సంఘంలో స్విచ్లు పెట్టేవాడు సంఘాన్ని అనేక స్వార్థ స్వలాభాలతో అనేకమైన అబద్ధ సాక్ష్యాలతో అబద్ధ బోధకులతో సంఘంలో ప్రవేశించి విశ్వాసముతో ఉన్న వారిని అవిశ్వాసులుగా మార్చేది సంఘ కాపరి కాదు నిజమైనటువంటి దైవ సేవకుడు కాదు ఇదిగో ఈ సంఘమే మంచిది ఇక్కడే పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు ఇక్కడే దేవుని కార్యాలు జరుగుతాయి నా సంఘమే గొప్పది నా సంఘములోనే మీరు ప్రార్థన చెయ్యండి నా సంఘానికే రండి అని స్వార్థంతో బోధించేవాడు నిజమైనటువంటి సేవకుడు కాదు నిజమైనటువంటి కాపరి కాదు నిజమైనటువంటి కాపరికి ఉండే లక్షణం అందరూ దేవుని సువార్తె చేస్తున్నారు అందరూ దేవుడు ఇచ్చినటువంటి ప్రేరేపణను బట్టి ఆత్మను బట్టి దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తున్నారు కాబట్టి అందరూ మంచిగా ఉండాలి అందులో నేను ఉండాలి అని బోధించేవాడే నిజమైనటువంటి కాపరి ఇతరుల గురించి చెడుగా మాట్లాడేవాడు ఇతర సంఘాల గురించి ఇతర మతాల గురించి చెడుగా మాట్లాడేవాడు నిజమైనటువంటి కాపరి కానేరుడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుల చాలా మంది స్వార్థికులు బోధ బోధిస్తూ ఉన్నారు చాలా మంది స్వార్థికులు వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు ఈరోజు ఆదిలో దేవుని చేత ఒకే ఒక్క సంఘం సంఘం స్థాపించబడింది ఈ రోజు సందుకొకటి గొంతుకొకటి పుట్టగొడుగులాగా అనేక సంఘాలు ఈ సంఘాలలో నేను గొప్ప నేను గొప్ప నా సంఘమే గొప్పది నా నా యొక్క ఆలయమే గొప్పది అని చెప్పి ఒకరి మీద ఒకరు బురద చల్లుకుంటూ దేవుని నామాన్ని అగౌరవపరుస్తూ ఉన్నారు వీళ్ళు తోడేళ్ళు వంటి వారు దేవుని యొక్క ప్రచారకులు కాదు దేవుని యొక్క స్వార్థికులు కాదు దేవుని యొక్క అనుచరులు కాదు అని ఈరోజు వాక్యం తెలియచేస్తూ ఉంది అందుకనే పౌలు గారు వెళ్ళిపోతూ దేవుని ఆత్మచేత ప్రేరేపించబడినటువంటి ఈ సంఘాన్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి తోడేళ్లు వస్తాయి మీ మధ్యలో మిమ్మల్ని విడదీయడానికి ప్రయత్నం చేస్తారు కానీ భయపడవద్దు ఈ సంఘం దేవుని ఆత్మలో నిర్మించబడింది ప్రజలు అని చెబుతూ ఆయన తన ప్రజలకు ధైర్యాన్ని ఇస్తూ ఉన్నాడు ఇంకొకటి ఆ ప్రజలకు నేర్పిస్తూ ఉన్నాడు మీ సహోదరులారా విశ్వాసంతో ఉండండి భయపడవద్దు ఐక్యంగా ఉండండి తోడేలు వచ్చినా ఎవరు ఎలాంటి కపట బోధలు అబద్ధ బోధకులు చెప్పినా బోధలు చేసినా కూడా మీరు భయపడకుండా ధైర్యంగా ఉంటూ ఒకే విశ్వాసం అందును ఒకే ఆత్మయందును బలంగా ఉండండి అని చెబుతూ అక్కడ ఉన్నటువంటి దైవ ప్రజలకు ఇంకొక మాటను చెప్తున్నాడు పుచ్చుకునుట కంటే ఇచ్చుట ధన్యము కాబట్టి ఎల్లప్పుడూ తీసుకోవడానికి మీరు ప్రయత్నం చేయవద్దు ఇవ్వటానికి ప్రయత్నం చేయండి సంఘాన్ని బలపరచడానికి ప్రయత్నం చేయండి కాబట్టి ప్రతి విశ్వాసి కూడా ఉచ్చుకున్నట కంటే ఇచ్చుటలో ఆనందాన్ని కలిగి ఉండాలి బలపరచటంలో సంఘాభివృద్ధి చేయటంలో ప్రతి ఒక్కరు కూడా మరి బలపడాలి సహాయపడాలి అని మరి పౌలు గారు ఎఫ్ఏసి ప్రజలకు ఈ వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు ఈ విధంగా వారిని సంతో ఈ విధంగా వాక్యాన్ని బోధించిన తర్వాత వారిని బలపరుస్తూ వారందరినీ కూడా చెప్తున్నాడు ఇక నేను ఇప్పటివరకు వరకు నేను మీతో ఉన్నాను ఈ మూడు సంవత్సరాల పాటు నేను మీతో ఉన్నాను నా ప్రయత్నం నేను చేశాను దేవుని యొక్క సంఘాన్ని పరిశుద్ధాత్మ శక్తితో స్థాపించాను ఆ బాధ్యతను మీకే అప్పచెపుతూ ఉన్నాను మీరు భయపడవద్దు ఇక నేను మిమ్మల్ని చూడలేను అని చెప్పినప్పుడు ప్రజలందరూ ఏడ్చారంట ఎక్కి ఎక్కి ఏడ్చారంట ఒక నిజమైనటువంటి ఆత్మీయ బోధకుడు మనలో నుండి దూరంగా వెళ్ళిపోతున్నప్పుడు దైవ ప్రజలు కూడా ఏడుస్తూ ఉంటారు కాబట్టి ప్రియ సహోదరులారా మనం ఆత్మీయంగా ఒక స్థలంలో నుండి ఇంకొక స్థలానికి వెళుతున్నప్పుడు ఆత్మీయంగా బలపడినప్పుడు ఆత్మీయంగా ప్రేమాభిమానాలతో వారికి దగ్గరైనప్పుడు వారి హృదయాలకి అత్తుకున్నప్పుడు మనస్సు బాధ కలిగిస్తుంది తప్పకుండా మన కోసం ఏడ్చే వాళ్ళు చాలామంది ఉంటారు అలా ఏడ్చారు అంటే నీవు ఎంతో కొంత వారి హృదయాలను ప్రభావితం చేశావని అర్థం దేవుని యొక్క చిత్తానుసారంగా వారిని విశ్వాసంలో నడిపించావని అర్థం దేవునికి ఇష్టమైనటువంటి రీతిలో నీవి జీవించావని అర్థం కానీ కొంతమంది వెళితే పండగ చేసుకుంటారు కొంతమంది సేవకులు వెళితే పండగ చేసుకుంటారు పోయింది దరిద్రం అని పండగ చేసుకుంటారు ప్రియ సహోదరి సహోదరుల సంఘం ఎలా నిలబడాలి సంఘంలో ఉన్నటువంటి గొర్రెలు ఏ విధంగా ఉండాలి అనేది సంఘ కాపరి మీద కూడా ఆధారపడుతుంది యథా రజ తదా ప్రజ రాజుగారిని బట్టే ఆ ప్రజలు రాజుగారి యొక్క మరి పరిపాలన బట్టే ఆ ప్రజలు శాంతి సమాధానముతోనా లేకపోతే కష్టాలతోన అనేది రాజుగారి మీద కూడా ఆధారపడి ఉంటుంది అందుకనే కాపరులను హెచ్చరిస్తూ మీరు జాగ్రత్త పడండి జాగ్రత్తగా ఉండండి అనవసరమైన వాటికి భయపడవద్దు దేవుని ఆత్మతో ప్రజలను నడిపించండి అని పౌలు గారు ఎఫ్ఎస్సి పెద్దలకు తెలియచేస్తున్నారు ఇలా తెలియచేస్తూ ఆయన వెళ్ళిపోతున్నటువంటి సందర్భంలో ప్రజలందరూ కూడా గుంపులు గుంపులుగా వచ్చి ఏడవటం మనం చూస్తూ ఉన్నాం అలా వచ్చినటువంటి ప్రజలందరి మధ్య పౌలు గారు మోకరించాడంట అందరితో కలిసి మోకరించి మనం చూస్తూ ఉన్నాం ఇరవై ముప్పై ఆరో వచనంలో మనం చూస్తున్నాం ఆ పోస్తుల కార్యములు ఇరవై ముప్పై ఆరులో మనం చూస్తున్నాం ఇట్లు పౌలు తన ప్రసంగాన్ని ముగించి వారందరితో తాను కూడా మోకరిల్లి ప్రార్థించను వారందరితో కలిసి మోకరించి ప్రార్థన చేసి ఆ దైవ సంఘాన్ని దేవునికి అప్పచెప్పి దేవుని యొక్క ఆత్మకు అప్పచెప్పి ఆయన వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతూ ఉంటే ప్రజలు ఆయనను వదిలిపెట్టకుండా వాడ వరకు కూడా వచ్చి ఆయనకి వీడ్కోలు సమర్పించారంట కాబట్టి ఆత్మీయంగా మరి చాలామంది గురువులు ప్రజలకు దగ్గరవుతూ ఉంటారు ఆ గురువుల పట్ల ప్రేమ అభిమానం కలిగి ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు చివరి ఏ స్థలం స్థలానికైతే వెళుతున్నారో ఆ స్థలానికి వచ్చి వదిలిపెట్టి వెళ్ళి వారి యొక్క ప్రేమను వారి యొక్క కృతజ్ఞతను తెలియపరుచుకుంటూ ఉంటారు కాబట్టి ప్రియ సహోదరి సహోదరారా ఈరోజు సంఘ కాపరులు అలాగే సంఘములో ఉన్నటువంటి బిడ్డలు ఏ విధంగా జీవించాలో పౌలు గారు ఎఫ్ఏసి ప్రజలకు బోధిస్తూ ఉన్నారు మనం చూస్తున్నాం సువిశేష పట్టణంలో కూడా మనం చూస్తూ ఉన్నాం ప్రియ సహోదరులారా యేసు ప్రభు అంతిమ కాలంలో పరలోకం వైపు చేతులు ఎత్తి ప్రార్థన చేస్తున్నాడు యోహాను శుభవార్త పదిహేడవ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం పదకొండు నుండి పంతొమ్మిది వరకు మనం చూస్తూ ఉన్నాం రి సహోదరులరా ఆయన చివరి దశలో పరిశుద్ధ మరి పరలోకం వైపు చేతులెత్తి ప్రార్థన చేస్తూ ఒక విషయం కోసం ఆయన ప్రార్థన చేస్తున్నాడు నేను ఈ లోకమున ఉండను కానీ వారు ఉందురు నేను మీ యొద్దకు వచ్చుచున్నాను పవిత్రుడమైన తండ్రి మనవలే వారును ఒకరిని ఒకరు ఐక్యమై ఉండునట్లు నీవు నాకు వసిగిన వారిని నీ నామమునందు సురక్షితముగా ఉంచుము అయ్యా నీవు పన్నెండు మంది శిష్యులను ఇచ్చావు వారితో ఈ లోకంలో నా సంఘాలను నిర్మించాను మీ చిత్తానుసారంగా జీవించాను ఒక్కడు తప్ప అందరూ మంచిగానే ఉన్నారు ఒక్కడు మాత్రమే ఈ సైతానికి లోనై దుష్ట శక్తికి లోనై భ్రష్టమైపోయాడు కానీ మిగతా వాళ్ళు నీవు అప్పు చెప్పిన వాళ్ళందరూ కూడా క్షేమంగానే ఉన్నారు తండ్రి మీకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నానని చెబుతూ ఏ విధంగా మీరు నేను ఐక్యమై జీవించామో ఏ విధంగా పిత సర్వేశ్వరుడు అలా యేసు ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు ఏకమై ప్రజలను ఏ విధంగా నడిపించారో ఐక్యమై నడిపించారో ఇదిగో ఈ పదకొండు మంది శిష్యులు కూడా ఐక్యముగా జీవించే భాగ్యాన్ని దయచేయమని యేసు ప్రభు వారి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నారు అలాగే ఒకరినొకరు క్షమించుకుంటూ మంచి సోదర భావంతో జీవించే భాగ్యాన్ని దయచేయమని అలాగే యేసు ప్రభు ప్రార్థిస్తున్నాడు ప్రభా ఈ లోకంలో వాళ్ళు నన్ను అనుసరించారు నా వాక్యానుసారంగా జీవించారు నాకు వచ్చినటువంటి కష్టాలు వాళ్ళకు కూడా వచ్చాయి ఏ విధంగా ప్రజలు నన్ను మనస్మార్థ మరి అర్థం చేసుకోకుండా ఏ అయితే నన్ను దూషించారో వాళ్ళను కూడా దూషిస్తూ ఉన్నారు కాని ప్రభా దుష్టుల నుండి వారిని కాపాడమని యేసు ప్రభు శిష్యుల కోసం ప్రార్థన చేస్తున్నాడు నేను వెళుతూ నేను మీ దగ్గరికి త్వరలోనే వస్తూ ఉన్నాను వీరిని ఇక్కడ అప్పచెప్పి వెళుతూ వస్తూ ఉన్నాను ఏ విధంగా నన్ను కాపాడారో అదే విధంగా ఈ ఈ శిష్యులను కూడా కాపాడమని దుష్టుల నుండి దుష్ట కార్యముల నుండి కాపాడమని దేవుడు మరి పరలోకం వైపు చేతులెత్తి ప్రార్థన చేస్తూ ఉన్నాడు కాబట్టి ప్రియా సహోదరి సహోదరులారా పరిశుద్ధాత్మ ప్రేరణతో స్థాపించబడినటువంటి మనం పరిశుద్ధాత్మ ప్రేరణతో జ్ఞానస్థానము ద్వారా దేవుని యొక్క బిడ్డలు శిష్యులు అనుచరులమైనటువంటి మనం ఎల్లప్పుడూ కూడా దేవుని వైపే చూడాలి ఇక్కడ పౌలు గారు అంతిమ సందేశాన్ని ఇచ్చిన తర్వాత మోకరించి రెండు చేతులు పైకి లేపి పరలోకం వైపు మరి చూస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నారు ఇక్కడ యేసు ప్రభు కూడా తన అంతిమ యాత్రను ముగించుకుంటూ ముగించుకోవడానికి ముందు శిష్యులను పిలిచి ధైర్యంగా ఉండండి దుష్టుల నుండి జాగ్రత్తగా ఉండండి అని చెప్పి పరలోకం వైపు చేతులెత్తి ప్రార్థన చేస్తూ ఉన్నారు కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా కాపరులుగాను అలాగే మరి గొర్రెలుగాను మనమందరం అందరం కూడా ప్రభువైపే చూడాలి ప్రార్థన మన జీవితంలో ఒక భాగమై ఉండాలి ఆయన అనుసరించటం మన జీవిత ద్వేయమై ఉండాలి జీవిత గమ్యమై ఉండాలి ఆయనను మాత్రమే మనం చూడాలి ఆయనను మాత్రమే మనం అనుసరించాలి ఆయన యొక్క చిత్తానుసారంగా మాత్రమే మనం జీవించాలి అలా జీవించినప్పుడు తప్పకుండా దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు విలువైనటువంటి ఐశ్వర్యాన్ని ఇచ్చి ఎలాంటి కొరతలు బాధలు సమస్యలు లేకుండా మనల్ని కాచి కాపాడుతారు కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా ఈ వాక్యము ద్వారా మనందరిని కూడా బలపరచమని ఎలాంటి ఒడిదుడుకులు ఇబ్బందులు సమస్యలు ఆటంకాలు ఏమి కూడా లేకుండా మనందరినీ కాచి కాపాడమని ప్రార్థన చేద్దాం ఒక్క నిమిషం కళ్ళు మూసుకుని మీరు హృదయం మీద చేయి పెట్టి ఈ వాక్యము ద్వారా నన్ను బలపరచండి ప్రభా ఈ వాక్యము ద్వారా నన్ను కాచి కాపాడండి ప్రభా ఈ వాక్యము ద్వారా నాలో ఉన్నటువంటి భయాన్ని ఆందోళన వేదనన్నింటిని కూడా తొలగించండి ప్రభా ప్రపంచవ్యాప్తముగా ఈరోజు ఈ దివి పూజాబల్లో పాలు పంచుకుని మీ దీవెల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఈసయ్య ప్రతి ఒక్క బిడను ఆశీర్వదించండి ప్రతి కుటుంబాన్ని దీవించండి ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి బాధల నుండి వ్యాధుల నుండి దుష్ట శక్తుల నుండి ఆటంక శక్తుల నుండి కాపాడండి ప్రభా ప్రభా మేమందరం కూడా ప్రార్థిస్తూ ఉండగా నామంలో ప్రతి కుటుంబము దీవించబడును గాక నామంలో ప్రతి ఒక్క బిడ్డ రక్షించబడును గాక దుష్ట శక్తుల నుండి రక్షణ కలుగును గాక దుష్ట కార్యము నుండి రక్షణ కలుగునుగాక అనారోగ్యము నుండి రక్షణ వచ్చును గాక ఆటంక శక్తుల నుండి విడుదల కలుగునుగాక కుటుంబ సమస్యలు తొలగిపోవునుగాక ఆటంకాలు తొలగిపోవునుగాక ఆర్థిక సమస్యలు తొలగిపోవునుగాక ప్రతి ఒక్క బిడ్డ విశ్వాసములో బలపడును ప్రభా ఈరోజు ఈ యొక్క దివ్య పూజా ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించమని కరోనా వ్యాధి నుండి బాధపడుతున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డకు స్వస్థతనివ్వమని త్వరలోనే ప్రభా గొప్ప మందును ప్రసాదించమని దాని నిమిత్తం పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించమని వేడుకుంటూ ఉన్నాం ప్రభా రోజు దివ్య పూజా బలిలో ప్రత్యేకంగా ప్రార్థన చేయమని కోరినటువంటి బిడ్డలను కూడా మీకు సమర్పిస్తూ ఉన్నాం ప్రభా వారి ఉద్దేశాలను దీవించండి ఏ కొరత ఏ బాధ ఏ సమస్య లేకుండా వారికి ఏమి అవసరమో ఏ ఉద్దేశాలకై ఎదురు చూస్తూ ఉన్నారో మీ చిత్త ప్రకారము వాటిని ప్రసాదించి వారిని ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నా ప్రభా వారి యొక్క ప్రత్యేకమైన ప్రార్థన విన్నపాల ద్వారా మేము ఉన్నారు ఆరాధిస్తూ ఉన్నారు ఆ బిడ్డలందరినీ ఆశీర్వదించు ప్రభా వారి కోరికలను తీర్చండి ప్రభా విశ్వాసాన్ని బలపరచండి విశ్వాస బాటలో నడిపించండి ప్రభా ఈ మనన్నిటినీ మన నాథుడైన క్రిస్తు ద్వారా అడిగి వేడుకునిచున్నాం తండ్రి క్రిస్త నాథుని ఎందు సహోదరులారా ఈరోజు దేవుడు మీ కుటుంబంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడా గొప్ప స్వస్థతను దేవుడు చేయబోతున్నాడు రేపే మీరు సాక్షిగా మారబోతున్నారు దేవుని ద్వారా దేవుని ఆరాధించడం ద్వారా మీ ఇంటిలో నుండి దేవుని మహిమపరచడం ద్వారా దేవుడు నిన్ను తాకి స్వస్థపరచబోతున్నాడు అక్కడ స్క్రోలింగ్ లో ఉన్నటువంటి నెంబర్ ఫోన్ చేసి ఎలాంటి దేవుని నుండి ఎలాంటి సమస్య నుండి నీవు విడుదల పొందుకున్నావో దేవుని సాక్షిగా నీవు మారు